वेलकम टू शन्मुका टीवी न्यूज़ अनपर्ति नियोजकवर्गम बिक्कवोलु मंडलम बिक्कवोलु तहसीलदार कार्यालय में बिक्कवोलु ग्राम में तेलुगुदेशम पार्टी की चेंदिन मंडल पार्टी बीसी सेल अध्यक्षुलु रायुडु रामचंद्रराव कुटुंबानि कुल बहिष्करण चेयडं जरिगिंदि। दानिपै चर्यलु कोरुतू बिक्कवोलु तहसीलदार की फिर्यादु अंदजेसिन तेलुगुदेशम पार्टी राष्ट्र उपाध्यक्षुलु नल्लमिल्लि रामकृष्णारेड्डी अनपर्ति नियोजकवर्गम बीसी सेल मुख्य नायकुलु माजी एंपीपी माजी सर्पंचुलु माजी एंपीटीसीलु अनंतरं तेलुगुदेशम पार्टी राष्ट्र उपाध्यक्षुलु नल्लमिल्लि रामकृष्णारेड्डी पात्रिकेल समावेशंलो मात्लाडारु। ई कार्यक्रमंलो अनपर्ति नियोजकवर्गम तेलुगु महिला अध्यक्षुरालु सूर्यकुमारी राष्ट्र बीसी सेल कार्यनिर्वाहण कार्यदर्शि श्रीनु मंडल बीसी सेल मुख्य नायकुलु पाल्गोनारु। मौखिकंगा विचारण चेस्ता उन्ना कूडा तहसीलदार गारि दग्गर नुंचि ए विधमैन स्पंदन लेदु। इवाळ तेलुगुदेशं पार्टी नालुगु मंडल अनपर्ति नियोजकवर्गंलोनि नालुगु मंडलालकु संबंधिंचिन बीसी सेल मुख्य नायकुलु अदे विधंगा माजी एंपीपी गारु కొంతమంది మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు అందరూ కలిసి ఇవాల ఒక రిప్రజెంటేషన్ తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది। ఈ రిప్రజెంటేషన్ మీదైనా చర్యలు తీసుకుంటే సరే సరే లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయడమే కాకుండా అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించైనా ఎవరైతే బాధితులు రాయడ రామచంద్రరావు గారు అదే విధంగా గుత్తుల సత్యానందం గారు రాయడ రామచంద్రరావు గారి భార్య వీళ్ళందరికీ న్యాయం జరిగేటానికి తెలుగుదేశం పార్టీ తరపున చర్యలు తీసుకోవడం జరుగుతుంది। ముఖ్యంగా అధికార యంత్రాంగాన్ని హెచ్చరించేది ఒకటే, ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కుల బహిష్కరణ లాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది। ఆ బాధ్యతను మీరు విస్మరించినట్లయితే న్యాయస్థానాల ముందు దోషిగా నిలబడాల్సిన రోజు దగ్గరలోనే ఉందని కూడా హెచ్చరికలు జారీ చేస్తాం। బెక్కోల మండలం బెక్కోల గ్రామంలో గత నెలలో తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీసీఎల్ అధ్యక్షులు రాయడ రామచంద్రరావు గారిని కులబహిష్కరణ చేయడం జరిగింది। ఆ విధంగా ఎందుకు చేశారని అడిగిన కులపెద్ద సత్యానందం గారి పైన దాడి చేయడం జరిగింది కొంతమంది వ్యక్తులు। దాన్ని కులపరంగా సంఘపరంగా పరిష్కారం చేసుకోవాలని వాళ్ళిద్దరూ చాలా ప్రయత్నం చేసినప్పటికీ కుల పెద్దల నుంచి సంఘ పెద్దల నుంచి సరైన స్పందన లేకపోవడంతో గత 10 రోజుల క్రితం బిక్కవోలు తహసీల్దార్ గారికి అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ గారికి ఫిర్యాదులు చేయడం జరిగింది। ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా అధికార యంత్రాంగం కుల బహిష్కరణ లాంటి అతి పెద్ద సంఘటనపైన ఏ విధమైన స్పందన లేదు। ముఖ్యంగా తహసీల్దార్ గారు దీన్ని విచారణ చేసి స్టేట్మెంట్లు రికార్డ్ చేసి పోలీస్ వారికి రిఫర్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ తహసీల్దార్ గారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం జరుగుతూ ఉంది। అదే విధంగా ఎందుకు ఫిర్యాదు చేశారని తర్వాత దర్మిల అధికారులకు ఎందుకు ఫిర్యాదు చేశారని మరలా వారి ఇంటిపైకి దాడి చేయడం, రామచంద్రరావు గారి భార్యను దుర్భాషలాడడం, ఆ సంఘటనపైన కూడా రామచంద్రరావు గారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇంతవరకు వాటిపైన చర్యలు తీసుకున్న పరిస్థితిని వాళ్ళు చూస్తూ ఉన్నారు। సోషల్ బాయ్కాట్ లాంటి అతి దుర్మార్గమైన విషయంపైన కూడా అధికారులు ఈ విధంగా నిర్లిప్తంగా వ్యవహరించడం చాలా నీచాతి నీచంగా ఉంది। ఎన్నిసార్లు మౌఖికంగా